ఇన్ని ఎండలు ఎండ పెట్టట్లేదు. ఇది ఇదే ఎరువగా ఇస్తానే. వదిలా ఎగ్స్ ఉన్నాయి చూడండి, ఎగ్స్ పొట్టు, కోడిగుడ్ల పొట్టు, కోడిగుడ్ల పొట్టు మనం వాడుకుంటాం కదండి, ఆ కోడిగుడ్లను కడిగి ఇట్లా ఎండబెట్టి మా బాబు ఎట్లా ఇస్తాడో చూడండి. అంతే, దాని మీద మట్టి దాని మీద చూడండి ఎట్లా ఇస్తుంది అమ్మ బాబు. ఇప్పుడు ఎక్కేసినాంగా దాని మీద అంతే, అదే కంపోస్ట్. వన్ మంత్కి దల కలిసిపోతుంది. అవి అట్లా వేసినాయి. ఇగో ఇట్లా టమాటాలు కాస్తున్నాయి, ఒకటే చెట్టుకి 10 కాస్తున్నాయి మ్యాక్సిమం 10. దీనికి బియ్యం కడిగిన నీళ్ళు, కంపోస్ట్, అంతే. ఇక ఏమి ఇవ్వడం లేదు. ఇగో ఇది మిర్చి, దీనికి ఇగో చూడండి ఎంత ఉన్నాయో. ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు, కంపోస్ట్, ఒక్క మిర్చి. ఇగో ఇక్కడ చూడండి, ఒక్క మిర్చి చూడండి ఎంత పెద్దగా వస్తున్నా. ఇంతకి ఇంక ఎక్కువ వస్తున్నాయి. ఇగో ఇది చూడండి ఒక్కటి ఎంత, ఓన్లీ కంపోస్ట్ చూడండి. కూరగాయల పొట్టు ఇవన్నీ ఎండబెట్టి చెట్టు మొదలు ఎట్లా ఇవ్వడం. దీని మీద చూడండి ఎట్లా వేసిన దానికి మా బాబు. ఇట్లా నేను కంపోస్ట్ వేస్తే మా బాబులు మట్టి పోస్తారు. అది చూడండి ఇదంతా కనపడకుండా ఇట్లా వేసుకోవాలి. కనపడతాను కదమ్మా. ఇది చూడండి ఇలా కప్పేస్తాం. ఇది నెలకు కంపోస్ట్ అయిపోతుంది, ఈ చెట్టుకి 20 అయిపోతుంది. ఇట్లా మిర్చి అవే కాస్తాయి, ఏమి ఇయ్యను అవసరం. పెద్ద పెద్దగా ఇగో మా బాబు పట్టుకున్నాడు చూడు. నిన్న మేము సాంబార్ కూరలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మిర్చిదే. ఈరోజు కూడా చికెన్ కూరలు మేము మిర్చి వేసుకుంటాం. ఇగో చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది చిన్నగా ఉంది, ఇది ఇప్పుడే వస్తుంది, ఇది చాలా రోజులు అవుతుంది. ఫ్రెండ్స్ బయట కొనుక్కుంటే కెమికల్స్ వస్తారు, ఇంట్లో కట్టుకుంటే మంచిది హెల్త్. చూడండి ఇది మా టెర్రస్ గార్డెన్, మా బాల్కండ్ గార్డెన్ చిన్నది. ఇది మిర్చి మళ్ళీ పెట్టిండు, మళ్ళీ వస్తుంది. మా పెద్ద అబ్బాయి పెట్టిండు, ఇది మా చిన్న అబ్బాయి పెట్టి. చూడండి ఫ్రెండ్స్ టమాటా చెట్టు, ఇంకోటి ఇంకోటి టమాటో చెట్టు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి అంచెలు చిన్న మొక్క తెచ్చామండి. ఇది కుండీలో పెట్టినాం. ఇది ఎంతనో చూడండి, చిన్న పార్ట్, దీనిలో కొంచెమే మట్టి వేసినాం చూడండి. ఫ్రెండ్స్ అది చాలా చిన్నగా ఉండే బీన్స్ చెట్టు వల్ల అది పెరగలే అని బీన్స్ చెట్టును తీసేసి ఇక్కడ పెట్టేశాం ఫ్రెండ్స్. దీనిలో కొంచెమే మట్టి వేసి మిగతాదంతా కంపోస్ట్. దీనిలో ఒక చామంతి చెట్టు పెట్టినామండి. ఇగో కోకో పిట్ లేదుగా, కోకో పిట్ లేదని కొబ్బరి పీచు ఉంటుంది అండి, మనం కొబ్బరికాయ కొట్టింది అదే పైన పెడుతుంది అంతే. ఇప్పుడు చూడండి ఇది ఎంత ఎంత పెద్దగా అయిందో చెట్టు. ఇప్పుడు మన ఇంటి చుట్టూ ఇట్లా మనీ ప్లాంట్ ఉంటే మన ఇంట్లోకి తొందరగా ఫుల్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది ఫ్రెండ్స్. మనీ ప్లాంట్ అందరూ ఉంచుకో. దీనికి మా బాబులే రోజు నీళ్లు పోస్తారు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తాయి, ప్యూర్ ఎయిర్ వస్తాయి మా ఇంటికి రోజు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట పెట్టండి.